ముందుగా మా మంత్రివర్యులు దయాకరన్న గారు నరేందర్ గారు అన్నట్టు త్వరలోనే ఒక రెండు రోజుల పాటు ఈ జిల్లాలోనే ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ఆసుపత్రులు వైద్య సేవల గురించి ఈ నెలలోనే వచ్చి అవసరమైతే రెండు నుంచి మూడు రోజులు ఈ జిల్లాలో ఉండి డీటెయిల్డ్ గా రివ్యూ చేసుకోవడం జరుగుతుంది నేను పూర్తి సమయాన్ని కూడా ఇస్తానని దయాకరన్న గారికి హామీ ఇస్తా ఉన్నా అదే విధంగా మా సోదరిమణి సత్యవతి రాథోడ్ గారు కూడా సమక్క సారక జాతర జిల్లాలో ప్రారంభమవుతుంది గనుక మా డాక్టర్ల బృందాలను పెంచి సమక్క సారక జాతరలో లక్షలాది మంది ప్రజలు వస్తారు గనుక వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రత్యేక బృందాలను రాష్ట్ర స్థాయి అధికారులను కూడా పెట్టాలని వారు కోరినారు మేము మా డైరెక్టర్ హెల్త్ శ్రీనివాస్ గారిని మన మాజీ కలెక్టర్ కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ కరుణ గారిని ఇక్కడికి పంపించి సమక్క సారక జాతరలో అన్ని వైద్య ఆరోగ్య శాఖ తరఫున పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తామని మంత్రి గారికి హామీ ఇస్తా ఉన్నాను అదే విధంగా ఈ రోజు ముఖ్యంగా వరంగల్ లో హనుమకొండ రెండు జిల్లాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు ప్రారంభం చేసుకున్నాం హనుమకొండ కొత్త జిల్లా అయింది గనుక అక్కడ టీ డయాగ్నోస్టిక్ సెంటర్ రేడియాలజీ ల్యాబ్ కు శంకుస్థాపన చేసుకున్నాం దాదాపు 3 కోట్ల రూపాయలతో 3 కోట్ల 50 లక్షల రూపాయలతో టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఈ రేడియాలజీ ల్యాబ్ రెండు కూడా వచ్చే 4 నెలల్లోనే ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావడం జరుగుతుంది ఈ టీ డయాగ్నోస్టిక్ సెంటర్ రేడియాలజీ ల్యాబ్ ను గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పరీక్షల పేరు మీద ప్రజలు ప్రైవేట్లకు వెళ్తున్నారు ప్రభుత్వ రంగంలోనే పేదలకు ఉచిత వైద్యం అందాలని చెప్పి 33 జిల్లాల్లో కూడా ఈ టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ రేడియాలజీ ల్యాబ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే 20 జిల్లాల్లో పూర్తి చేసుకొని ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నారు ఇవాల హనుమకొండలో శంకుస్థాపన చేసుకున్నట్టు మరో 13 జిల్లాల్లో ఈ టీ డయాగ్నోస్టిక్ సెంటర్ మరియు రేడియాలజీ ల్యాబ్లు వచ్చే 4 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం అంటే 33 జిల్లాల్లో కూడా డయాగ్నోస్టిక్ సేవలు రేడియాలజీ సేవలు ప్రభుత్వ రంగంలో ప్రజలకు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడతా ఉంది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య విద్య రెండింటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఇలా మన ఊరు మనబడి కార్యక్రమంతోని 7300 కోట్ల రూపాయలు వచ్చే 2 సంవత్సరాల్లో విద్యా రంగం మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం అదే విధంగా ఇంగ్లీష్ మీడియం లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరి పేద ప్రజలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చెప్పే కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించబోతున్నాం వైద్య రంగంలో మీరు చూసినట్లయితే ఇవాల 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం ప్రారంభించబోతా ఉన్నాం అంటే ఒకనాడు తెలంగాణ వచ్చినాడు 2014 లో మన రాష్ట్రంలో ఉండే మెడికల్ కాలేజీ సీట్ల సంఖ్య 700 మాత్రమే బట్ ఈ విద్యా సంవత్సరం అది 2850 కి చేరబోతా ఉంది అంటే 7 ఏళ్లలో 4 రెట్లు పెంచుతా ఉన్నాం 70 ఏళ్లలో స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో మన రాష్ట్రంలో కేవలం 700 ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లు ఉంటే ఈ రోజు ఆ సంఖ్యను 2850 ఎంబీబీఎస్ సీట్లకి రాష్ట్రంలో పెంచినామంటే ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి వారి పట్టుదలతో ఇది సాధ్యమైతా ఉంది 70 ఏళ్లలో 700 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే 7 ఏళ్లలో ఆ సంఖ్యను 2850కి పెంచాం ఇగో ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కానీ ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా చేసిందనడానికి ఒక నిదర్శనం పీజీ సీట్లు కూడా చూస్తే 531 పీజీ సీట్లే ఉండేటి గతంలో ఇప్పుడు వాటి సంఖ్యను 938కి పెంచాం రాబోయే రోజుల్లో ఇంకా కూడా పెంచబోతా ఉన్నాం మా రమేష్ రెడ్డి గారు మేము రివ్యూ చేసుకున్నాం ఈ మధ్యనే కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సూర్యాపేట నల్లగొండ సిద్దిపేట మహబూబ్ నగర్ లో కూడా పీజీ సీట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం చేయడం కోసం పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అంటే ఎంత వీలైతే అంత పీజీ సీట్లను పెంచాలి మంచి డాక్టర్లను తేవాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది మరి ఈ రోజు మదర్ మిల్క్ బ్యాంక్ ఒకటి కూడా మన మెటర్నిటీ హాస్పిటల్ హనుమకొండలో ప్రారంభం చేసినాం ఇది కూడా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ జనరల్ గా పుట్టగానే మొదటి గంటలో తల్లిపాలు తాగడం అమృతంతో సమానం మన రాష్ట్రంలో మన దేశంలో చూస్తే 36% మంది పిల్లలు మాత్రమే
మొదటి గంటలో తల్లిపాలు తాగుతా ఉన్నారు అంటే దాదాపు 64% మంది పిల్లలు మొదటి గంటలో తల్లిపాలకు దూరం అవుతా ఉన్నారు తల్లిపాలు అనేది అమృతంతో సమానం ఆ మొదటి గంటలో తాగితే వాళ్ళలో రోగనిరోధక శక్తి గాని ఎదుగుదల గాని అనేక రకాల వాళ్ళకి మేలు జరుగుతది ఎంత డబ్బు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టినా కొనలేనటువంటిది ఆ మొదటి గంటలో తల్లిపాలు అది చాలా మంది కూడా దూరం అవుతా ఉన్నారు కారణాలు అనేకం ఉన్నాయి మన దగ్గర నార్మల్ డెలివరీస్ తక్కువ చేసి సెక్షన్స్ ఎక్కువ చేయడం ద్వారా ఆపరేషన్స్ ఎక్కువ చేయడం ద్వారా ఆ తల్లులు మొదటి గంటలో తల్లిపాలు ఇవ్వలేకపోతున్నారు లేదా ఎనీమియా ప్రాబ్లం గాని పుట్టిన పిల్లల్లో ఏదైనా లోపం ఉంటే వాళ్ళ ట్రీట్మెంట్ రూపంలో గాని వివిధ కారణాల వల్ల దూరం అవుతా ఉన్నారు బట్ రాబోయే రోజుల్లో దాన్ని బాగా పెంచడం కోసం ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టాం దాంట్లో ఒక ప్రయత్నమే మదర్ మిల్క్ బ్యాంక్ సో కొంతమంది తల్లుల దగ్గర పాలు ఎక్కువగా ఉంటాయి వాటిని సేకరించి వాటిని జాగృతగా మనము ప్రాసెసింగ్ చేసి ఏ పిల్లలైతే మొదటి గంటలో తల్లిపాలు తాగలేకపోతున్నారో ఆ పిల్లలకు తల్లిపాలు అందించే ఉద్దేశంతో 1 కోటి రూపాయలతో ఇయాల వరంగల్ లో ఈ మదర్ మిల్క్ బ్యాంక్ ఒకటి స్టార్ట్ చేసాం ఇంతకు ముందు రాష్ట్రంలో ఒకే ఒకటి నీలోఫర్ లో చేసాం హైదరాబాద్ లో నీలోఫర్ లో ఒక సంవత్సరం నుంచి చేస్తున్నాం బాగా సక్సెస్ అయ్యింది మంచి ఫలితాలు వచ్చాయి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయి గనుక హైదరాబాద్ తర్వాత మన మదర్ మిల్క్ బ్యాంక్ ను ఈ రోజు వరంగల్ ఎంజీఎం లో కూడా ప్రారంభం చేసుకోవడం జరుగుతా ఉంది అట్లే ఈ రోజు పిల్లల కోసం కూడా 42 పడకల ఒక పిడియాట్రిక్ ఐసియు వార్డు కూడా మనం ప్రారంభం చేసుకున్నాం జనరల్ గా కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలకు వస్తుందని ఇబ్బంది కలుగుతదని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన అన్ని జిల్లాల్లో ఈ పిడియాట్రిక్ ఐసియు వార్డులను శాంక్షన్ చేయడం జరిగింది ఈ పిడియాట్రిక్ ఐసియు వార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 86 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది 33 జిల్లాల్లో ఈ పిడియాట్రిక్ ఐసియు వార్డులను తెచ్చాం ఇక్కడ అన్ని సౌకర్యాలు హైదరాబాద్ లో పిల్లల కార్పొరేట్ హాస్పిటల్ ఎట్లా ఉంటాయో మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వెంటిలేటర్ గాని మానిటర్ గాని అన్ని రకాల సౌకర్యాలతో ఈ పిడియాట్రిక్ ఐసియు వార్డులను రాష్ట్రవ్యాప్తంగా తీసుకొస్తున్నాం 33 పిడియాట్రిక్ ఐసియు వార్డులలో మొట్టమొదటిది ఇవాల వరంగల్ లో ప్రారంభం చేశాం సో రాబోయే 1-2 నెలల్లో 33 పిడియాట్రిక్ ఐసియు వార్డులు కూడా అన్ని జిల్లాల్లో కూడా ప్రజల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తేబోతా ఉన్నాం అట్లే ఇవాల బ్లడ్ బ్యాంక్ కూడా ఒకటి ప్రారంభం చేసుకున్నాం ముఖ్యంగా మెటర్నిటీ హాస్పిటల్ హర్మకొండలో గర్భిణీ స్త్రీలకు బాగా అవసరం ఉంటది గనుక అక్కడే అందుబాటులో ఉంటే బాగుంటుందని మా స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు కోరగానే మరి ముఖ్యమంత్రి గారు ఆ బ్లడ్ బ్యాంక్ ను అక్కడ మంజూరు చేశారు దాన్ని ఈ రోజు మనం ప్రారంభం కూడా చేసుకోవడం జరిగింది సో ఇట్లా ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ పోతున్నాం మన ఎంజీఎం ఆసుపత్రికి గౌరవనీయులు దయాకరన్న గారు క్యాబినెట్ లో అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ ఆరోగ్య శాఖ ఉండే మాకు ఎంఆర్ఐ మిషన్ ఒకటి కావాలి ఎంజీఎం కని కోరినారు మరి ఆ ఎంఆర్ఐ మిషన్ కూడా 7,50,00,000 రూపాయలతో ఇవాళ మన ఎంజీఎం ఆసుపత్రికి శాంక్షన్ చేసినాం ఈ ఎంఆర్ఐ మిషన్ రాబోయే 1-2 మాసాల్లోనే ఎంజీఎం లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం సిటీ స్కాన్ కూడా ఒకటే ఉంది మాకు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది సెకండ్ సిటీ స్కాన్ కావాలని కోరినారు అది కూడా 2,15,00,000 రూపాయలతో రెండవ సిటీ స్కాన్ కూడా వరంగల్ ఎంజీఎం కు మంజూరు చేసినాం ఈ సిటీ స్కాన్ కూడా ఇమీడియట్ గా మీకు ఆల్రెడీ పని ప్రారంభించారు ఒక నెల 15 రోజుల్లో సెకండ్ సిటీ స్కాన్ కూడా మన దగ్గర అందుబాటులోకి తీసుకొస్తాం ఇవాల మనం స్టార్ట్ చేసిన పిడియాట్రిక్ వార్డ్ కూడా 3,05,00,000 రూపాయలతో ఆ పిడియాట్రిక్ వార్డ్ లో మనం అన్ని రకాల ఎక్విప్మెంట్ కూడా ఇచ్చాం